ప్రభునందు ప్రియులు పిల్లలు తండ్రి నిత్యం శుభం కలగాలని కోరుతూ మీ తండ్రిగా ఈ గడ్డు కాలంలో భయంకరమైనటువంటి ఈ దుర్దినాలలో మీరు కాపాడబడాలని ప్రతిదినము తండ్రిని ప్రార్థిస్తున్నా మీ తండ్రిగా. ఈరోజు బాప్తిసం ఇచ్చే యోహాను గారు యార్దాన్ నదిలో తన ఎదుకు వచ్చిన పరిసయ్యులకు జనాలను చూచి బాప్తిసం ఇస్తూ కొన్ని భయంకరమైన మాటలు ఆయన 2000 సంవత్సరాల క్రితం చెబుతున్నట్టు మరి 3వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఈ మాట వింటుంటేనే భయంగా ఉంటుంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మరికొద్ది సేపట్లోనో రోజులలోనో రక్షకుడైన క్రీస్తు యేసు యార్దాన్ నదికి రావలసిన గడియ ఏర్పడింది. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఈ యూదులు అయితే అక్రమంగా నడుచుకున్నారు, ప్రవక్తలను చంపారు, భక్తులను చంపేశారు, క్రీస్తు మార్గాన్ని సరళం చేయటానికి వచ్చిన బాప్తిసం యోహాను తన దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో చెప్తున్న మాటలు ఇవి. గొడ్డలి మీ దగ్గరకు రాబోతుంది, క్రీస్తును గొడ్డలి అనుకోలేదు వాళ్ళు. ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, ఇలాంటి పేళ్లతోనే అతన్ని పిలుస్తూ ఆనాటి యూదులైతే కర్కశంగా కషాయంగా కషాయకరంగా మనం నమ్ముకున్న యేసుని చంపేశారు. మూడున్నర సంవత్సరములు యూదుల చెట్ల వేరున క్రీస్తు గొడ్డలిగా ఉంచబడ్డాడు. క్రైస్తవులు ఈరోజు కూడా వాళ్ళు కూడా అదే చాలా ఈజీగా యేసుప్రభువును వాళ్ళు తీసుకున్నారు, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. యేసుని శిక్షకునిగా మనం బైబిల్లో చదువుకున్నాం, వాక్యంలో రక్షకునిగా నేర్చుకున్నాం. మీ డాడీ వచ్చిన తర్వాత ఆయన రక్షకుడే కాదు, దారి మళ్ళితే శిక్షకుడుగా ఉంటాడు అని రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. బొమ్మ పోతుంది చూసుకోండి. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే.
శిక్ష విధించువాడెవడు? మీరు చంపేశారే అతడే గొడ్డలి. ఎంత ప్రేమగా ఆయన ఉన్నాడో అంత రాక్షసంగా మీరు చంపేశారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఆయన ఎంత ఉదాసీనంగా వాళ్ళలో కనిపిస్తున్నా వాళ్ళ విషయంలో మాత్రం రక్షకుడు శిక్షకుడుగా కనబడాలి. అది మనకు తప్ప ఎవరికీ కనబడదు. నా పిల్లలు క్రీస్తునందున నా పిల్లలకు మాత్రమే ఆయన రక్షకుడే కాదు శిక్షకుడు అనేది కూడా నేర్పించాను నా పిల్లలకి. చెట్ల వేరున ఉంచబడి ఉన్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడటం అగ్నిలో వేయబడటం. ఏడాజైన్ 9వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్త మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తండ్రిని రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిస్తాడా? ఆకలి అంటే అన్నం పెట్టే తండ్రి, ఆ తండ్రి మనస్సును ఛేదించని అర్థం చేసుకోని క్రిస్టియానిటీ క్రైస్తవ్యానికి గొడ్డలు పెట్టే తప్ప కనికరం అనేది ఇప్పుడు క్రీస్తు యేసుకు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసుకు లేదు. యాకోబు 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు యాకోబు 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజేస్తాను. అది తినేయబడినట్లు పశువులు మేసివేయబడినట్లు దాని కంచె దాని ప్రొటెక్షన్ తీసేస్తాను. అది త్రొక్కబడిపోవాలి, దాని ప్రహారీను పడగొడతాను, దానిని పాడు చేసేదను, అది శుభ్రపరచబడదు, పారతో త్రవ్వబడదు, గచ్చపొదలు లేస్తాయి, బలురక్కసి చెట్లు లేస్తాయి, బలిసిపోతాయి, దానిమీద వర్షం పడకూడదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలీల వంశము సైన్యములకు అధిపతియకు యెహోవాకే ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఒకప్పుడు ఎంత కఠినంగా ద్రాక్ష తోటను కంచె పడగొడతానంటున్నాడు, ప్రహరీ కూలుస్తానంటాడు, జంతువుల చేత త్రొక్కించేస్తానన్నాడు, వర్షం పడకుండా చేస్తానన్నాడు. ఈరోజు కరోనా వర్షమే గుర్తు రావాలి. తన పర భేదం లేకుండా సింహాసనం మీద కూర్చున్నవాడు మొదలుకొని కడు పేదవాడైనా మనుషులందరి మీదకి, వాడు నటుడు కావచ్చు, డాక్టర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, లేపుతున్నాడు ఆయన.
భయం వేస్తుంది. భయం ఏ క్షణాన ఎవరిని కబలిస్తుందో. నిజంగా హాస్పిటల్ ముందు బెడ్స్ ఖాళీ లేక శవాలు చనిపోయిన వారిని గుట్టలు గుట్టలుగా వేస్తున్నారు. పేషెంట్స్ని వరండాల్లో పడేస్తున్నారు. చావుకు తీసుకెళ్ళే ఖననం చేయవలసిన వారిని సీరియల్గా ఫుట్పాత్ల మీద పడుకోబెడుతున్నారు కాశీలో. ఏంటి విలయతాండం? సంవత్సరం దాటింది, ఇంకా మనుషులను తినేస్తుందా? ఇది తినేస్తుంది. ముప్పై లక్షల మంది కాశీ గంగానదిలో పుణ్యక్షేత్రాలలో స్నానాలకు వెళ్తున్న లక్షల మంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధానమంత్రిని తప్పుపడుతున్నాయి. ఏంటి ఇదంతా ఇలాగా? మేము మా వాళ్ళని ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో లాక్డౌన్ వేసి వాళ్ళని బంధిస్తే నువ్వేంటి జనాన్ని ఎలా విడిచిపెడుతున్నావు? కుంభమేళాలు అంటున్నావు, జాతరలు అంటున్నావు, ఎన్నికలు అంటున్నావు, పెళ్ళిళ్ళు అంటున్నావు, పేరెంటాలు అంటున్నావు, పండగలు అంటున్నావు. చచ్చిపోతున్నారయ్యా, ఇండియన్స్ చచ్చిపోతున్నారు. ప్రతి దేశం ఇండియా పక్క జాలిగా చూస్తుంది. ఏంటి ఇంత నెంబర్ వన్ ప్లేస్కి వచ్చింది ఇప్పుడు? చావులలో నెంబర్ వన్, కోవిడ్ బాధించటంలో నెంబర్ వన్, పాజిటివ్ కేసుల్లో నెంబర్ వన్, చావుల్లో నెంబర్ వన్. దేశాన్ని ఎందుకయ్యా ఈ పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు? మీరు ప్రజాపాలకులు కాదా? ప్రజల కొరకు ఆలోచించటం లేదా? ఈవెన్ ఆక్సిజన్ కూడా లేకుండా, గాలి లేక వందల మంది లేచిపోతున్నారు ఈరోజు. ఆక్సిజన్, ప్రాణవాయువు లేక చచ్చిపోతున్నారు. ఊపిరి అందక, వెంటిలేటర్స్ పెట్టక, గ్యాస్ అందించక. ఈజీగా వచ్చే దీన్ని మీరు ప్రజలకు అందించలేని ఇలాంటి పరిపాలన అని దుయ్యబడుతుంది ప్రపంచ దేశాలలోని ఎంతోమంది నాయకులు. మన ప్రభుత్వాన్ని దుయ్యబడుతుంది. మొదటివి వచ్చినప్పుడే మీరు జాగ్రత్త పడకుండా రెండవ ముదిరినది కూడా మీరు ఇంకా జాగ్రత్త పడటం లేదంటే సిగ్గుచేటుగా భావిస్తున్నారు ఈరోజు ప్రపంచ దేశాలు. జీరోలో ఉన్న ఆంధ్రప్రదేశ్, జీరో అండి ఆంధ్రప్రదేశ్. అప్పుడే సెమినార్ ఏర్పాటు చేశాం. దేవుని చిత్తమైతే ఈ జీరో ఇలా స్థిరంగా మన స్టేట్ ఒక్కటి ఉంటే చాలు అనుకున్నావే తప్ప, అన్ని స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఈ స్టేట్ జీరోలో ఉన్న ఈ వ్యాధి వ్యాపిస్తుందని దేవునికి తెలిసింది. వద్దురా, నువ్వు జీరోలో ఉన్నంత మాత్రాన భారతదేశం నలుమూల నుంచి, ఉత్తర భారతం నుంచి, దక్షిణ భారతం నుంచి, నలుమూలల నుండి వచ్చే వాళ్ళందరూ కోవిడ్తో బాధపడుతున్న రాష్ట్రాలు అవన్నీ, నీ రాష్ట్రంలో జీరోలో ఉండొచ్చు. పిల్లలందరినీ కోరుకున్నాను ఏం చేయమంటారని. తప్పనిసరి పరిస్థితుల్లో ఎల్లుండి నుంచి జరగబోయే 27 నుంచి జరిగే లేఖనాల 38వ లేఖనాల పరిశోధన సదస్సు రద్దు చేయటం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే,
మాధవలస పరిసర గ్రామాలలో ఉన్నవాళ్ళు. ఈ అంతర్జాతీయ సెమినారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం వీళ్ళకి తెలిసిపోయింది. ప్రతి ఏడాది షాపులై పెట్టుకుంటూ బిజినెస్ చేసుకునేవారు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు. అందరూ మనకు అభిమానులు ఉండరు, అందరూ మనకి మంచిగా ఆలోచించేవారు దొరకరు. అందులో కొంతమంది విరోధులు, మనం ఒకవేళ సెమినార్ ప్రారంభిస్తే మీడియాకు అప్పగించాలని కొందరు ఎదురు చూశారు. అధికారులకు తెలియచేసి మనల్ని కక్ష తీర్చుకోవాలని మరికొందరు ప్రయత్నించారు. ఇలాంటి బలీయమైన కారణాలతో సెమినారు బహు దుఃఖంతో రద్దు చేయటం జరిగిందే తప్ప, అలా రద్దు చేయటం ఎంత మంచిదో ఈరోజు జరుగుతున్న భారతదేశ వాతావరణ పరిస్థితులు అన్ని రాష్ట్రాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అతి వేగంగా కరోనా సెకండ్ వేవ్ మనుషులను వేటాడుతుంది. రద్దు చేయటం మంచిదైంది దేవుని కృపను బట్టి. ఎందుకు ప్రపంచంలో శవాలు గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా సమాధి చేయటానికి కూడా గోతులు లేక స్థలం లేక, ఈవెన్ ఢిల్లీలో కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఢిల్లీ ప్రజలు, నాసిక్, బాంబే, మహారాష్ట్రలో అనేక ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్ బహు ఘోరంగా కరోనాతో మరణిస్తున్న సంఖ్య ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది మహారాష్ట్ర. చాలామంది టికెట్లు తీసేసుకున్నారు, సిద్ధపడుతున్నారు, వాళ్ళకి పాజిటివ్ కరోనా రాగానే వాళ్ళ వాళ్ళ ఫోటోలు పంపించారు. మీలో చాలామందికి పంపించాను అవి. కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఒకరు మరణశయమే పరుండు పెట్టడం, ఆక్సిజన్ ఎక్కించడం పరుండు పెట్టారు. ప్రార్థించండి వాళ్ళ కోసం. నిజంగా వాళ్ళు వచ్చేస్తే అతి వేగంగా ఇతరులకు సోకే ఈ భయంకరమైన సెకండ్ వేవ్ కరోనా స్ట్రెయిన్ లాంటి మహమ్మారి సెమినార్కు వచ్చిన వేల మంది ప్రజలలో పాకేసేది. కక్షదారులు మన మీద పగ తీర్చుకునేవాళ్ళు, ఎందుకంటే మీకోసం కట్టబడిన ఏసీ ఆడిటోరియం క్లోజ్డ్ అవ్వటం వలన లోపల చేరిన వేల మంది ప్రజలలో కరోనా వ్యాపించేసి ఇక్కడ నుంచే లేదా ఈ మైదానంలోనే శవాలను టెంట్లు వేసి పడుకోబెట్టే పరిస్థితి మనకు వచ్చేదని భయపడుతున్నాను. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఒక తండ్రిగా నేను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. జనం తిరుగుబాటు చేస్తున్నారు, బొమ్మ పోయింది. ప్రజలు తిరుగుబాటు ప్రజలు, కరోనా వస్తుంది చచ్చిపోతున్నాం, టీకాలు వేయండి అని ఇప్పుడు జనాలు ఉరకలు పెడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. కానీ మొన్నటి వరకు టీకా లేదు, రాలేదు.
బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది. ఈరోజు న్యూస్ ఒక బెడ్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో దొరకాలంటే 1,40,000. ఇవేళ్ళండి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక కరోనా పేషెంట్ని జాయిన్ చేసుకోవాలంటే ఒక రోజుకి బెడ్కి అయ్యే ఖర్చు 1,40,000. ముత్తుకుంటూనే ఉన్నాను పిల్లలందరినీ, మాస్కులు వేసుకోండి, మాస్కులు వేసుకోండి, మాస్కులు వేసుకోండి, కరోనాకి జాగ్రత్తగా ఉండండి, కరోనాకి జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు వినని ప్రజలుగా ఉండిపోయారు నా పిల్లలు కూడా. కనుక వాళ్ళలో అనేక మంది ఈరోజు కరోనా పాజిటివ్తో మంచాన్న పడిన వారు ప్రార్థనలు చేయండి అని మొరపెడుతున్నారు. ఎంతోమంది తెగిపోతారు, ఇప్పుడు ఎంతోమంది తెగిపోతారు. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది అటెన్షన్. ప్రపంచ మానవాళిని నరుకుతున్నాడు దేవుడు. లూకా సువార్త 13:7-9. మళ్ళీ అదే చెప్తున్నాడు. ద్రాక్ష తోట జనం వాళ్ళు ఇస్రాయేలీల, యూదుల, క్రైస్తవుల అందరికీ చెందింది ఇది. అన్ని కాలాలకు చెందింది, అందరికీ చెందేది, అన్ని కాలాలకు చెందేది. వీళ్ళు వాళ్ళని కాదు, అందరికీ. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఒకవేళ అన్యజనుల్లో యూదులు అనుకుంటారా? వెరీ గుడ్. లేదా ప్రపంచ అన్యజనుల్లో క్రైస్తవులు అనుకుంటారా? అనగా ముఖ్యంగా మనమే, నా పిల్లల్ని అనుకుంటారా? ప్రపంచ అన్యజనుల్లో క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళు, ట్రూ క్రిస్టియన్గా జీవిస్తున్న వాళ్ళు, అందరికీ చెందింది ఇది. ఏమని అంటున్నాడు? అంజూరపు చెట్టు. లోకమంతా, తోటంతా ద్రాక్ష తోటే, ద్రాక్షే, ద్రాక్షలే. కానీ ఒకే ఒక అంజూరపు చెట్టును వేశాడు. శేషం అన్నారు, అందుకే నమ్ముకున్న వాళ్ళు శేషం. 760 కోట్ల మందిలో 350 కోట్ల మందే క్రైస్తవులని లెక్క పెట్టేవాళ్ళు. వీళ్ళలో శేషమే అంజూరపు చెట్టు. ద్రాక్షవనంలో అంజూరపు చెట్టు నాటితే ఆ అంజూరపు చెట్టుకి ఫలాలు కావాలని కోరుకున్నాడు యజమాని. దాని దగ్గరికి వెళ్ళి వెతికాడట, ఏమీ లేదు. ఆయనకు బాధ కలిగింది, వేదన కలిగింది, నిరాశను మిగిల్చింది ఈ అంజూరపు చెట్టు. ఫలములు ఫలించలేదు. ప్రార్థనలు జరుగుతున్నాయి, ధర్మకార్యాలు జరుగుతున్నాయి, పుణ్యకార్యాలు జరుగుతున్నాయి. మనస్సు మారని వాళ్ళు, పాషాణ హృదయాలలో ఉన్నవాళ్ళు, నీ తప్పును దిద్దుకో అన్నా సరే ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు, ఎదురు తిరిగి తప్పులు చేసేవాళ్ళు చాలామంది అనుకుంటున్నారు. నేను క్రైస్తవులం అయిపోయాము, మా పాపాలన్నీ క్షమించబడతాయి, మేము మొరపెట్టుకుంటే దేవుడు వింటాడు, మేము దేవుని కొరకు అంతో ఎంతో పని చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. గమనించాలి మీరు, అబద్ధం ఆడేవాడు కూడా నిత్య జీవానికి పోడు. ప్రకటనలో అబద్ధం అండి, అబద్ధము, అబద్ధము. అబద్ధం పెద్ద పాపం అనుకుంటున్నారు మీరు, హత్యలు పాపం అంటున్నారు, మానభంగాలు పాపం అంటున్నారు,
దోపిడీలు పాపం అంటున్నారు, మోసాలు పాపం అంటున్నారు, కానీ అబద్ధం. ప్రకటన గ్రంథం 21:8 మాట వింటేనే భయం. ముగిస్తున్నాడు ప్రకటన గ్రంథంతో, క్రొత్త నిబంధన గ్రంథాన్ని చివరి పుస్తకాన్ని ముగిస్తూ ముగింపు మాటలలో అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డెత్ అండ్ పనిష్మెంట్. బొమ్మ పోయింది ప్రిలరా, పోతుంది బొమ్మ మాట మాటకి. బాగా ఆలోచించండి, అబద్ధం ఏంటి, ఎలాంటి అబద్ధాలు ఆడతామో తెలుసండి, మనం ఎంత దారుణంగా అబద్ధాలు ఆడతామో తెలుసండి. అమ్మ కానీ నాన్న కానీ, భర్త కానీ, భార్య కానీ, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ మాట్లాడుకున్నప్పుడు ఏంటి ఆలోచిస్తున్నారంటే ఏమి లేదంటారు. ఏంటి ఆలోచించకుండా ఏమి లేదన్నావు? నువ్వు పరధ్యానంలో ఉంటూ ఏదో మాట్లాడుతున్నా, నీ మనసులోకి ఏదో తెచ్చుకొని ఆలోచనలో ఉండే నువ్వు ఏమి ఆలోచించలేదనే దారుణమైన అబద్ధాన్ని నువ్వు చెప్తున్నావే. నువ్వు అబద్ధికురాలువు కాదా, అబద్ధికుడువు కాదా? అబద్ధానికి ఎంత కఠినమైన శిక్ష దేవుడు అమలు చేస్తే, మళ్ళీ చివరిలో చెప్పాడు ఇది 66 పుస్తకాలలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం, చివరి అధ్యాయాల్లో 21:22 ముగింపు అయిపోతుంది. 21:8 అబద్ధికులందరూ, అబద్ధికులందరూ. నువ్వు దేని గురించి అబద్ధం ఆడుతున్నావు? నాకు అనవసరం, అబద్ధం అబద్ధమే. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలనని చెప్పిన కన్న తండ్రి మాటలను పక్కకు పెట్టావు. అబద్ధం అబద్ధం అబద్ధం. అబద్ధం నుండి వచ్చిన అబద్ధాలు ఇవన్నీ. అబద్ధం అబద్ధం ఆడితేనే ఇంత ఘోరమైన శిక్ష ఉంటే వ్యభిచరిస్తే, మోసగిస్తే, హత్య చేస్తే, దోచుకుంటే, ఇవన్నిటికీ ఎలాంటి శిక్ష అమలు జరుగుతుందో అదే శిక్ష. అబద్ధం కూడా అదే లిస్టులో వేశాడు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ ఫైనల్ ఫైనల్ జడ్జిమెంట్. ఇది ఇక తరతరాలు తరతరాలు తరతరాలు. నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, అమ్మ కడుపులోకి వచ్చాను నాన్న దగ్గర నుంచి. నేను వచ్చినప్పుడు నాకు ఎలాగా తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ అమ్మ కడుపులో 9 నెలలు ఏమీ తెలియక, ఏమీ చూడక, ఏమీ చూడటం లేదు. నా అమ్మ కడుపులో ఉంటామా 9 నెలలు? ఏం చేస్తాం, ఏం కనబడుతుంది మనకి? కళ్ళిప్పుతాం, ఏం కనబడదు ఉమ్మనీరు తప్ప. అంటే మనం ఒక ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం, ఒక ప్రపంచంలోకి జన్మ జరుగుతుంది. ఆ ప్రపంచంలో దేవుని కొరకు బ్రతకాలి, ఆ ప్రపంచంలో దేవుని కోరికలు తీర్చాలి. లేకపోతే గొడ్డలు చెట్ల వేరుని పెట్టి నరుకుతాడు. అక్కడ అబద్ధం ఆడడం కూడా పెద్ద శిక్షగానే అమలు జరుగుతుందని నీవు 9 నెలల చీకటిలో ఉన్నప్పుడు ఏం అర్థం చేసుకున్నావు వెళ్ళబోయే లోకం కోసం? నీవు ప్రవేశించబోయే మరో లోకం కోసం, నీకు ఇంకా లోకం రాలేదు, తల్లి కడుపులో ఉన్నావు. తల్లి కడుపులో ఉన్న నీవు తరువాత నువ్వు వెళ్ళబోయే లోకం కోసం తెలియని వాణిగా ఉన్నావు. 9 నెలలు తెలియని వాణిగానే. అదేవిధంగా 60, 70, 80 సంవత్సరాల బ్రతుకు ఈ లోకంలో, ఈ ప్రకృతి గర్భంలో, ఈ భూమండలం మీద బ్రతుకుతున్న నీవు మరో లోకానికి వెళ్ళబోతున్నావు.
అది కూడా నీకు తెలీదు. ప్రపంచానికి అది తెలీదు. ఎంతోమంది కరోనా 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 అని బాధపడుతున్నారు, భయపడుతున్నారు, మందుల గురించి తిరుగుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ కన్ను మూస్తే, తల్లి కడుపులో కళ్ళు మూసుకొని బయటికి వచ్చి కళ్ళు తెరిచిన నీకు మరో ప్రపంచం కనబడింది, ఈ భూప్రపంచం. ఇందులోకి ఊహలు తెలుసుకున్న తర్వాత ఎన్నో కార్యక్రమాలు కళ్ళతో చూశావు, దేవుణ్ణి మరిచావు, దేవుని గురించి ఆలోచనలు మరిచిపోయావు, అసలు దేవుడే లేడంటున్నావు, దేవుని కొరకు ఆలోచనే లేదంటున్నావు, చస్తే ఏమైతే మనకేంటి, అలా వెళ్ళబోయే మరో లోకం కోసం ఈ లోకంలో కళ్ళు మూసిన నీవు మరో లోకంలో కళ్ళు తెరుస్తావు. అది నిత్య అగ్నిదండన, అది నిత్య జీవమా? అబద్ధం ఆడదావా? పర్వాలేదు, అబద్ధం ఆడేస్తావా? దొంగవాళ్ళ సిలువులో ఉండి ఆఖరి క్షణాల్లో తండ్రిని క్షమాపణ అడిగేస్తే తండ్రి క్షమాపణ కోరుతాడని షార్ట్ కట్ ఏమైనా ఆలోచిస్తున్నావు బైబిల్లో? కపట్దార్, ఆడైనా మగ అయినా పెద్ద అయినా చిన్న అయినా పిల్లలైనా ఎవరికైనా కన్ను మూసిన క్షణాన్ని మరో ప్రపంచంలోకి ప్రవేశిస్తావు. ఆ మరో ప్రపంచం నువ్వు మండేదా, నువ్వు విశ్రాంతి తీసుకుని సుఖించేదా? గుడ్ల చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, గుట్టలు గుట్టలుగా వేస్తున్నారు, పదులు పదులుగా ఒక శవం మీద కర్రలు పేర్చినట్టుగా శవాలను పేరుస్తున్నారు ఈ రోజుల్లో. కింద ఒక 20 శవాలను వేస్తే మీద కర్రలు వేసి దాని మీద మరొక 20 శవాలను వేసి ఇలా కర్రలు పేర్చి కర్రల మీద శవాలను పెట్టి దొంతులు దొంతులుగా తగలబెడుతున్నారు. ఆకాశాన్నంటే జ్వాలలు వస్తున్నాయి ఆ పెద్ద పెద్ద నిప్పుల గుండం. భూమి మీద నిజంగా కాలుతుంటే అసలు ఏ బాధ లేదు వాళ్ళకి, ఎందుకంటే అంతకంటే భయంకరమైన బాధలోనికి జారిపోయారు. గుట్టలు గుట్టలుగా కాలుతున్న ఈ శవాలను చూసి మనం భయపడుతున్నాం. మనం ఇంకా కళ్ళు మూయలేదు గనుక, కళ్ళు మూసిన వారు కట్టెల మీద పేర్చబడి తగలబెడుతున్నారు వాళ్ళని. కానీ వాళ్ళు కళ్ళు తెరిచేశారు అప్పుడే. భూమి మీద కళ్ళు మూసుకొని, భూమి మీద కళ్ళు మూతబడి, నిప్పుల గుండంలో కాలిపోతున్న వీళ్ళు మరో లోకంలో కళ్ళు విప్పారు. ఆ కళ్ళు విప్పేసరికి వాళ్ళు ఏ బాధలో ఉన్నారు? ఇక్కడైతే జీవం లేదు, శవాలు కాలుతున్నాయి, నో ప్రాబ్లం. అక్కడైతే ప్రాణం ఉంది, జీవం ఉంది, మంటలు తెలుస్తున్నాయి, బాధలు తెలుస్తున్నాయి, గొడ్ల చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. పండ్ల బతకటానికి వచ్చాడు, ఆకులు తప్ప పళ్ళు లేవు. అప్పుడేమంటున్నాడు, మూడేండ్ల నుండి అంజూరపు చెట్ల పండ్లను వెతుకుచున్నాను, ఏమీ దొరకలేదు, దీనిని నరికేయండి, భూమి దీని వలన వ్యర్థమైపోతుంది. ద్రాక్ష తోట మాలితో యజమాని కోపగించి మాట్లాడుతున్నాడు, చూసారండి, నరికే, నా కిష్టాన్ని తీర్చినది, నా సంతోషాన్ని పండించని ఈ చెట్టు, నా కలలు పండించిన ఈ నరజాతి గుట్టలు గుట్టలుగా తగలబెట్టేయండి. ఇన్ని చావులలో దేవుడని ఎవరికైనా గుర్తొస్తున్నాడండి? చివరికి కట్టుకున్న వాళ్ళెవరో, కన్నవాళ్ళెవరో, తోడబుట్టిన వాళ్ళే శవాలను ఆసుపత్రిలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్న దయానీయమైన అనాథ శవాలుగా తగలబెట్టబడుతున్నారు భూమి మీద. ఎంత అవమానకరమైన సంగతి అండి ఇది. నా కలలు పండించని ఈ నరజాతి,
మొదటి మానవుడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు సమస్త సృష్టిని నా కష్టాన్ని నా చేతి పనిని అనుభవిస్తున్న నా కుటుంబం నా ఫ్యామిలీ నా ప్రజలు నన్ను మరచిపోయి బ్రతుకుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా పాపాలకు భయపడక దేవునికి లోబడక సర్వం నాశనం చేసుకుంటూ భూమి మీద కళ్ళు మూస్తే మరో చోట కళ్ళు తెరవాలనే జ్ఞానం ఇంగిత జ్ఞానం లోపించి మనక్కదండి దేవుడు బైబిల్లో చెప్పాడు రెస్ట్ ఇన్ పీస్ సమాధానంగా విశ్రాంతి తీసుకో చావు తర్వాత వచ్చేది అదొక్కటే చూశారు కానీ భయంకరంగా మంటల్లో మండిపో ఆర్ఐపి అందరికీ గుర్తొస్తుంది ఆర్ఐపిని అందరూ ఉపయోగిస్తారు రెస్ట్ ఇన్ పీస్ సమాధానంగా నిద్రపో విశ్రాంతి తీసుకో అక్కడ ఆనందంగా ఉండు ఇక్కడ రాక్షసంగా చావు నిత్యాగ్ని దండంలో నిత్యము మండు ఈ పదం చెప్పరేట ఎవరోను ఈ పదాన్ని మర్చిపోయారు అది మంది కాదు చచ్చిపోతే హ్యాపీ ఇకపోతే మండుగా వాదించేవాళ్ళు ఒరే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లోకం గురించి మనకు తెలుసా చూడండి రివర్స్ బోధ ఈ లోకం గురించి మనకు తెలుసా అలాగే దీని గురించి మనం ఏమాలోచిస్తావురా అదేవిధంగా మనం చస్తే ఏమైపోతాం దేనికిరా బాధపడతాం అక్కడ కూడా ఏదో మార్గం ఉంటుంది మార్గం లేదు భూమి మీద బ్రతికేటప్పుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించను నీవు నీకు భవిష్యత్తు ఉందని అనుకోవటమే నువ్వు చేసిన పెద్ద పొరపాటు యోహాను సువార్త 15:6 బొమ్మ పోయింది యోహాను మాట మాట పోతుంది అంటే చూడండి రా యోహాను సువార్త 15:26 15:6 ఎవడైనను నాయందు నిలిచియుండని ఎడల ఎవడైనను నాయందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే కట్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో వాడై పారై యూజ్ అండ్ త్రో అంటే అదే కదండి వాటర్ గ్లాసులు వాటర్ బాటిల్లో కూల్ డ్రింక్ బాటిల్లో యూజ్ అండ్ త్రో ఎవడైనను నా యందు నిలిచి ఉండకపోతే వాడు తీగవలే బయట పారవేవుడు కట్టడు త్రో బయటకు పడాయి వాటిని బయటకు పడాయి అవుట్ ఆఫ్ గార్డెన్ అవుట్ ఆఫ్ రెస్ట్ ఇన్ ప్లే పీస్ విశ్రాంతి ఉన్న చోటు నుంచి వాడు తీసిపడాయి విశ్రాంతి లేని చోటులో మండిపోవాలి వాడు వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుష్యులాంటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు మంటలలో కాలుతున్న కరోనా శవాలను చూసినప్పుడల్లా గుర్తుస్తున్న ఈ వాక్యాలు హృదయాన్ని మండిస్తున్నాయండి ఇంతేనా శరీరం ఇంతే నా దేహం ఇది నాది ఇది నాది ఈ కోట నాది ఈ బంగారం నాది వెండి నాది ఈ పేరు ప్రఖ్యాతులు నావి ఈ కుటుంబ ఆనందకరమైన జీవితం నాది ఇది మా ప్రేమ బంధం ఇది మనకు ఆనందం అనుకునే టెంపరరీ పీపుల్ ఏది శాశ్వతం నీకు కన్ను మూస్తే కరోనాతో కన్ను మూసి చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును ఏమండి వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే గుట్టలు గుట్టలుగా శవాలను తీసుకెళ్ళిపోయి పేరు చేసి వాళ్ళు యూనిఫామ్లు ఉంటారండి హాస్పిటల్ స్టాఫ్ సమాధుల స్టాఫ్
ఎక్కడెక్కడో పబ్లిక్ ప్లేసులు ఏమండి, ఒకప్పుడు మంత్రివర్యులు వస్తే లేదంటే ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే ఇక కొన్ని కొన్ని పట్టణాల్లో సిటీలో ఎక్కడ ఖాళీ లేకపోతే అవుట్ ఆఫ్ సిటీ అవుట్స్కట్స్లో ఖాళీ ప్రదేశాల్లో మైదానాలు తయారు చేసుకునేవారు. జెండాలు పాతే కర్రలు పాతే మైదానం లెవెల్ చేయించి అతిపెద్ద అందమైన స్టేజ్ వేయించి లక్షలాది మంది ప్రజలు కూడుకునేది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వచ్చేటప్పుడు అలాగా బయట అవుట్ అవుటర్ ప్లేసెస్ అవుట్స్కట్స్లో ఉన్న ప్లేస్ విశాలమైనటువంటి మైదానాలు తీసుకొని అక్కడ మీటింగ్ పెట్టేవారు సిటీలో ఖాళీ లేక. ఈరోజు శవాలను కాల్చడానికి ఏ శ్మశాన వాకిట కూడా ఖాళీలు లేవు కనుక అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయి విశాలమైన ఖాళీ స్థలాలు చూసుకొని ఆ ఖాళీ స్థలాల్లో గుట్టలు గుట్టలుగా మనిషి శవాలను పేర్చి వాటికి నిప్పంటిస్తున్న ఆ స్టాఫ్ను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఏమనుకోవాలి వీళ్ళని, వీళ్ళు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా నిప్పంటిస్తున్నారు, కాలిపోతే ఎలా చూస్తున్నారు వీళ్ళు. ఏంటి భయంగా లేదంటది మనం ఆలోచిస్తుంటే, ఒక శవాన్ని చూస్తే భయపడే ఈ మనుషులు ఇటు ఒక అగ్గిపెట్టెలు పేర్చినట్టు లేదంటే ఒక అట్టపెట్టెలు పేర్చినట్టు లేదంటే ఒక బస్తాలు పేర్చినట్టు ఒక తినుబండారాలు పేర్చినట్టు పేర్చి ఈ సమాజంలో శవాలను గుట్టలు గుట్టలుగా కర్రల మీద పేర్చి నిప్పంటిస్తున్నారు అంటే వాళ్ళకి అలవాటైపోయిందండి, వాళ్ళకి అలవాటైపోయింది జీవితం ఇంతేనా అని. నేనైనా ఇంతే, రేపు నన్ను కూడా ఇలాగే పెట్టేస్తారనుకుంటాడంటే పేర్చేవాడు కూడా. ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లని నర్సులని వాళ్ళందరినీ చూసినా, సమాధులు గ్రౌండ్ సమాధులు లేక ఊరు అవుట్స్కట్స్ తీసుకెళ్ళిపోయి ఆ మైదానాల్లో శవాలను పీల్చి నిప్పంటిస్తుంటే ఎంత భయంకరమైనటువంటి సన్నివేశాలండి అవి చూస్తుంటే చాలా భయం. ఇవన్నీ మన వైరల్ అవుతున్నాయి ఎన్నో, ఈ శవాలను కాల్చడాలు హాస్పిటల్లో బయట వరండాల్లో పడేయటాలు, గదులు ఖాళీ లేవంటారు, ఫుట్పాత్ల మీద వరుసగా పడుకోబెట్టడాలు ఒకరి తర్వాత ఒకరిని కాల్చడానికి శ్మశానంలో అయితే వాట్ ఏ డేంజరస్, ఎంత భయానకమైన వాతావరణం అండి. ఇంకా దేవుడు కూర్చున్నాడా, కాల్ చేస్తాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చివరిగా హెబ్రీయుల రాసిన పత్రిక 6:8 ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద నాకు కానివి నాకు నేను చెప్పనివి బడి. ఇలాంటి పాప జీవితం ఒకవేళ నీలో ఉంటే ఆయనకు అనుకూలమైన పంట నువ్వు ఫలించకపోతే నీతి న్యాయం మంచితనం ధర్మం ఇలాంటి మంచి గుణాలు మంచి మొక్కలు లేవక ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద నీ నీలో పెరిగితే నీ జీవితంలో నీకు అలవాట్లుగా ఉంటే అవి పనికి రానిది నా దృష్టిలో కనుక అవి నేను విసురుతున్నాను ఇప్పుడు వాటిని శవాలుగా విడిచిపెడుతున్నాను వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఓపెన్ ప్లేసెస్లో తగలబెట్టమంటున్నాను వాళ్ళందరినీ గుట్టలు గుట్టలుగా పేర్చమంటున్నాను గొడ్డలు చేత నరక వేయబడిన మొక్కలు అవన్నీ కరోనా అని గొడ్డలు చేత నరకబడిన చెట్లు అవన్నీ తగలబెట్టండి. మారతారా మారా మారా మారకపోతే